हाई हेलो नमस्ते निन्ना गीना वेलकम टू मल्टी टास्क मॉम चैनल वीडियो एम चूप्चोना नैन वार्न हारवेस्ट चूप्चोनि सो मुझे इकड़ कुलाबी पुवल इकड़ ना गुलाबी मोक की पूलने पर्वेदी बाने पूस्तनाई इधर चूसर कदा चट की नागर पूस्तनाई अला इक चूँ एंत एक्सपर्ट्स अभी समर गुलाबी पुवल పెంచుతున్న ప్రతి ఒక్కరు కూడాను కొన్ని జాగ్రత్తలని తీసుకోవాలి లేదంటే ఇదిగోండి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత ఇది ఇంకొక గులాబీ సో మాక్సిమం అయితే బానే ఉన్నాయండి ఎక్కడో అంటే ఒక 10 మొక్కల్లో ఒకటి రెండు మాత్రమే కొంచెం కేర్ అనేది బాగా అవసరం అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడాను సమ్మర్లో గులాబీ మొక్కకి కొంత కేర్ అనేది తీసుకోవాలి నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే గనుక నెక్స్ట్ వీడియో అదే చేయడానికి నేను ట్రై చేస్తాను లేదంటే నాకు ఇప్పటివరకు వచ్చిన కామెంట్స్ లో నేను చూసి ఏదైతే టాపిక్ అడుగుతున్నారో దాన్ని బట్టి నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మీరు గులాబీ మొక్క గురించి నేను వీడియో పెట్టాలనుకుంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సో నెక్స్ట్ వీడియో అదే ట్రై పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఇదిగోండి ఈ గులాబీ మొక్క కూడాను మొగ్గలు ఉన్నాయి తర్వాత ఇది వైట్ కలర్ వీటన్నిటికండి నేను మీకు చూపించాను కదా ఫిబ్రవరిలో మనం సెకండ్ టైం ప్రూన్ చేయాలి అని అప్పుడు చేసిన తర్వాత ఇదిగోండి తర్వాత నేను ఎక్సెల్స్ అవన్నీ ఇచ్చాను సో అన్నీ కూడా బాగున్నాయండి అలానే ఆకులపైన ఫంగస్ రాకుండా మీ అందరికీ నేను తీట అనేది యూస్ చేయండి అని చెప్పాను కదా సో నేను యూస్ చేస్తున్నాను అందుకే చూడండి ఆకులు ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కనుక పైన ఐకార్డ్లో ఇస్తాను చూడండి చాలా హెల్ప్ అవుతుంది నేను గులాబీ మొక్క గురించి రీసెంట్గా చేసిన వీడియో అన్నమాట సో పైన ఐకార్డ్లో వస్తుంది చూడండి తర్వాత నెక్స్ట్ మల్లె మొక్క గురించి అండి మల్లె మొక్క గురించి కూడా నేను ఫెబ్లో ప్రూన్ చేసి ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చాను కొన్ని టిప్స్ కూడా చెప్పడం జరిగింది ఆ వీడియో మీరు ఒకవేళ చూడకపోతే దాని వీడియో కూడా ఆ లింక్ పైన ఇస్తాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అలా మనం ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత బాగా బ్రాంచెస్ వస్తాయండి అవి మొక్క పెరిగే కొద్దీ కింద ఆకులన్నీ ముదురు ఆకులు అనేవి కనిపిస్తున్నాయి కదా అవి మనం తీసేసుకోవాలి లేదంటే ఎనర్జీ మొత్తం అవే తీసుకుంటాయి పూలు తక్కువగా వస్తాయి సో మనం కింద ఈ ముదురు ఆకులన్నీ తీసేసుకుంటే కొత్తవి వస్తాయి లేదా కొమ్మలు వస్తాయి దానికి పూలు కూడా మొగ్గలు కూడా వస్తాయి అన్నమాట నేను అలా ఇచ్చిన తర్వాత పూలు మొగ్గలు వచ్చాయండి కానీ ఒకటి రెండు అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క మొక్క ఒకలా ఉంటుంది సో మనం కింద ముదురాకులన్నీ రువ్వేసుకుంటూ ఉంటే కొత్త బ్రాంచెస్ వచ్చి పూలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఇక్కడ తోటకూర హార్వెస్ట్ చేస్తున్నానండి నిజానికి నేను మీకు హార్వెస్ట్ చేసిన ప్రతి వీడియోలో ఇదే చెప్తాను మీరందరూ అడుగుతారు కూడాను హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో పెట్టండక్క అంటారు నిజానికండి నాకు ఏదో మీకు చూపించడానికి అని చెప్పి అన్నీ హార్వెస్ట్ చేసేసి అలా పరిచయలేను ఎందుకంటే మనం ఇంట్లో మన మిద్దె తోటలో మనం పెంచుకుంటున్నప్పుడు తాజాగా అప్పటికప్పుడు వెళ్ళి కోసుకొని అప్పటికప్పుడు వంట చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుందండి సో నేను అలానే చేస్తాను సో అది తర్వాత ఇక్కడ ఈ గ్రో బ్యాగ్స్లో నేను రీసెంట్గా పెట్టానండి వీటిలో నేను ఈ సీడ్స్ వేయలేదు కానీ చాలా బలంగా వచ్చింది తోటకూర ఇవి మాత్రం నేను వేశాను షార్ట్ వీడియో కూడా చేశానండి ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి నేను హార్వెస్ట్ చేసేసాను తర్వాత సెకండ్ టైం వచ్చిన తోటకూర అన్నమాట ఇందులో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్పే టిప్ ఏంటంటే మనం సీడ్స్ చల్లడానికి చల్లిన తర్వాత అవి అంటే ఒక 3-4 ఇంచ్ అయిన తర్వాత బాగా గుబురుగా వస్తాయండి ఆ టైంలో కొంచెం బలంగా ఉన్నవి మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటూ ఉంటే నెక్స్ట్ ఇంకొన్ని చిన్నగా ఉంటాయి కదా అవి పెరగడానికి ఉంటుంది సో అదండి తర్వాత ఇక్కడ ఇది చూడండి ఈ తోటకూర విత్తనాలు ఇక్కడ నేను దీంట్లో నేను వేయలేదండి దీంట్లో కూడాను ఇవి యాక్చువల్గా ఇంతకుముందు ఇందులో బంతి మొక్కల్ని పెట్టాను సో అవి అయిపోయింది వాటిని తీసేసిన తర్వాత మళ్ళీ సాయిల్ ఫిల్ చేసి పెట్టానండి మళ్ళీ బంతి నారు పెడదామని ఈలోపే ఇవి రావడం స్టార్ట్ అయింది తోటకూర సో అందుకని సరే రానివని చెప్పి అంతే వదిలేశాను చూడండి చాలా బలంగా చాలా హెల్దీగా కూడా ఉన్నాయి సో ఇవి నేను వేయకుండానే వచ్చిన తోటకూర చాలా హెల్దీగా ఉంది కదా
సో ఇది తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ ఇదిగోండి ఇంత ఒక రెండు కట్టలు తోటకూర వచ్చింది. సో పులగూరకి మా ఇంట్లోకి సరిపోతుంది. తర్వాత ఇది చుక్కకూర అండి. ఈ చుక్కకూరను కూడా అండి మనం స్టెమ్స్తో లాగేయచ్చు, కానీ నేను ఆకులంతవరకు ఇట్లా కోసేసుకుంటే మళ్ళీ మనం ఇలా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు కంపోస్ట్ కనుక మనం మట్టిపైన అలా చల్లేస్తే మళ్ళీ ఆకులు బాగా వస్తాయి. సేమ్ అండి పాలకూర చేసుకున్నట్టే నేను చుక్కకూర కూడా ఇంత చేస్తాను. సో మొత్తానికి ఇదిగోండి చుక్కకూర ఇంత వచ్చేసింది. సో జనరల్గా రెండు కట్టల తోటకూరకి ఒక కట్ట చుక్కకూర సరిపోతుంది. సో ఈ ఆకులన్నీ కూడా ఒక కట్ట ఉంటాయి చాలు ఇది. తర్వాత ఈ వారంలో నేను హార్వెస్ట్ చేసిన ఇది రెండోదండి. తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి రెడ్ రాడిష్ అండి. ఇది నేను వేయలేదన్నమాట, అసలు సీడ్సే పెట్టలేదు, నేను బకెట్లో పెట్టాను యాక్చువల్గా. ఆ తర్వాత కొన్ని సీడ్స్ మరి ఎలా పడ్డాయో తెలీదు, ఇది బీరపాదలో అది సీడ్ ఎలా పడిందో తెలియదండి. కానీ అది నేను చూద్దాము అసలు ఎలాంటి కేర్ తీసుకోకపోతే అసలు వస్తుందా రాదా అని చెప్పి చూద్దామని పెట్టేశానండి. కానీ చాలా బలంగా వచ్చింది. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇదిగోండి. నిజానికి రాడిష్ను మనం పొడుగు కంటైనర్లో వేయాలి. ఆ తర్వాత అదేంటంటే కింద లోతుగా వెళ్తుంది కదా, సో స్ట్రైట్గా వస్తుంది అని చెప్పి మనకి తెలిసిందే. అయితే ఇక్కడ నేను అసలు ఇది పెట్టలేదండి, దానంతటా అదే మొలిచిందనమాట. అది అందుకే అష్టవంకర్లు ఉంది చూసారా, కానీ చాలా బలంగా చాలా హెల్దీగా ఉంది. సో ఇప్పుడు ఈ బీరపాదికి మనం ఇచ్చే ఫర్టిలైజర్ అన్నీ కూడా ఇదే తీసేసుకొని అంత లావైపోయింది, అందుకే దీన్ని తీసేసాను అక్కడ నుంచి. ఇలానే ఇంకొన్ని కూడా అండి, ఇంకొన్ని చోట్ల కూడా ఈ రాడిష్ విత్తనాలు మరి ఎలా పడ్డాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకో కంటైనర్లో ఇది పాల ప్యాకెట్లు వేస్తారు కదండి ఆ కంటైనర్ అన్నమాట. ఇది ఎంత లోతు కూడా ఉండదు, 3 ఇంచ్ ఉంటుందేమో. అందులో సాయిల్ మొత్తం అసలు తీసేసానండి, లేదు ఒక రెండు గుప్పెళ్ళ సాయిల్ ఉంటుందేమో. అందులో మరి సీడ్ పడి ఎలా అయిందో తెలియదు, కానీ మొత్తానికి రాడిష్ అసలు చాలా బలంగా వచ్చింది. ఇందులో కూడాను లోతు కూడా లేదు, అలానే సాయిల్ కూడా ఎక్కువ లేదు, అయినా కూడా బాగా పెరిగింది. వీటి రూట్స్ చూడండి ఎలా ఫామ్ అయిపోయినాయో. అలానే దీన్ని ఇలా దులుపుతుంటే సాయిల్ మొత్తం అండి ఇదిగోండి అలా చాలా లూజ్గా ఉంది. సో మంచి క్వాలిటీ ఉన్న సాయిల్ అందుకే అనుకుంటాను ఇంత బాగా వచ్చింది ఇది రాడిష్. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పెరిగేవి మనం పట్టించుకోకపోయినా కొన్ని బాగా పెరుగుతాయి సాయిల్ కనుక బాగా ఉంటాయి. సో ఆకారం ఏముంది చెప్పండి, చాలా బలంగా వస్తే. ఇది కూడా అండి చాలా బలంగా ఉంది. తర్వాత ఇంకొక చోట కూడా మరి సీడ్ ఎలా పడిందో తెలియదు. ఇది కూడాను గోంగూర వేసిన టబ్లో ఇదిగోండి, ఇక్కడ బ్లాక్ టబ్లో గోంగూర వేశానండి సీడ్స్. అందులో ఇదొకటి వచ్చిందనమాట రాడిష్. ఫస్ట్ వాటి ఆకులు చూస్తే నాకు ఏదో పిచ్చి మొక్క అనిపించింది, కానీ దాన్ని పీకకుండా అంతే ఉంచానండి. తర్వాత వాటి ఆకులు పెరిగే కొద్దీ ఓకే ఇది అలానే ఉందే ఉంచుదామని చెప్పి ఉంచానమాట. సో ఇది కూడాను చాలా బలంగా వచ్చింది. సో వాటి ఆకులవి ఇవిగోండి, ఈ మూడు కూడాను నేను అసలు వేయకుండా వచ్చినవే ఇవి. తర్వాత బీరకాయ అండి, అయిపోయింది బీరపాదేసి చాలా రోజులైంది. సో ఈ ఎండలకి బాగా ఇదైపోయిందండి. అలానే ఇదిగోండి ఒక కాయ ఉంది, బీరకాయ ఉంది, దాన్ని ఒకటి కోసేసి ఈ పాదు కూడా తీసేద్దాం అనుకున్నాను. మళ్ళీ వేరే చోట ఆల్రెడీ సీడ్స్ పెట్టాను, మీకు చూపిస్తాను త్వరలో వీడియో కూడాను. తర్వాత ఇదిగోండి చెర్రీ టొమాటో, ఇవి గ్రేప్ చెర్రీ టొమాటోస్ అండి.
ఇవి చూడడానికి మనకి గ్రేప్స్ లానే కనిపిస్తాయి అన్నమాట, గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు. సో సేమ్ సైజ్ ఉంటుంది ఇవి కూడా అండి. ఎప్పటికప్పుడు వీటిని నేను హార్వెస్ట్ చేసేదానికంటే మా పిల్లలే కోసేసుకొని అక్కడికక్కడ తినేస్తూ ఉంటారు రోజు కూడాను. సో ఇవి కోసుకోవడం, అక్కడ ఉయ్యాలో కూర్చొని ఊగుతూ తినేసేయడం, ఇదే పని అన్నమాట. ఏదో అక్కడ అక్కడక్కడ నాకు మిగులుస్తే కనుక అవి నేను ఇలా కోసుకొని నేను వాటరింగ్ చేసేటప్పుడు నేను తింటూ ఉంటాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, వాటిని నేను ఇప్పుడు కోస్తున్నాను. అయితే అండి, ఈ సమ్మర్లో టమాటా మొక్కల్ని మనం పెంచాలనుకుంటే కొంచెం కష్టమే. ఆల్రెడీ ఉన్నవి మనం కొంచెం టైం టు టైం ఫర్టిలైజర్ అనేవి ఇస్తూ కొంచెం కేర్ తీసుకుంటే కనుక పర్లేదు. కానీ ప్రీవియస్ మనం ఇంతకు ముందుతో పోలిస్తే ఈ ఇప్పుడు కొంచెం తక్కువగానే వస్తాయి టమాటాలు అనేవి. తర్వాత ఇక్కడ నేను ఆటా డిటర్జెంట్ అలానే సర్ఫ్ ప్యాకెట్స్లో పెట్టాను కదండి, సో వాటికి కూడా అవి పెట్టి సంవత్సరం అయిపోయింది ఈ మొక్కలు పెట్టి. సో వీటిని నేను తీసేద్దామని మొత్తం తీసేసాను కూడాను, గ్రో బ్యాగ్స్లో పెట్టానన్నమాట. వీటన్నిటిని తీసేసి కొత్త గ్రో బ్యాగ్స్ పెట్టాను, సో అవి కూడా మీకు చూపిస్తాను. తర్వాత ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి, వంకాయలు కూడాను పర్లేదు బాగానే వచ్చాయి. అయితే ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవి డస్ట్బిన్స్ అండి, అంటే 9-inch పాట్ అన్నమాట. సో వీటికి నేను కొత్తగా ఏం చేశానంటే వీటిలోంచి తీసేసాను, ఈ డస్ట్బిన్లోంచి తీసేసాను. 20-liter బకెట్లోకి వీటిని షిఫ్ట్ చేసి తర్వాత వీటన్నిటిని కూడాను ప్రూన్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఇక్కడ వంకాయలన్నీ కోసేసానండి. ఇలా వంకాయలన్నీ కోసేసిన తర్వాత ఆ ప్రాసెస్ చేశాను, ఇప్పుడు చాలా బాగున్నాయి. సో మీకు అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలానే వంకాయని మనం పెంచడం ఎలా అనేది మీరు వీడియో చూడాలనుకుంటే కనుక దానికి సంబంధించి వీడియో కూడా చేశాను, పైన ఐకార్డ్లో ఇస్తాను చూడండి. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పైన ఐకార్డ్ మీద లింక్ మీద క్లిక్ చేసి చూడొచ్చు. అయితే అండి, ఇవి కూడా పెట్టి సంవత్సరం అయిందండి, ఈ వంకాయ ముక్కల్ని కూడా పెట్టి. వీటిని మనం ఇదే కంటైనర్లో పెట్టి కంటిన్యూ చేసుకోవాలంటే కొంచెం కష్టమే అవుతుంది, ఎందుకంటే బాగా రూట్స్ స్ప్రెడ్ అయిపోయింది. సో వాటికి వెళ్ళడానికి ఇంకా ఛాన్స్ లేదనమాట. సో దానికోసం మనం వీలైతే కొత్తగా మళ్ళీ సీడ్స్ వేసి పెట్టుకోవచ్చు అండి. 8 months మనం ఒకసారి సీడ్స్ వేసిన తర్వాత వాటిని విత్తనాల ద్వారా పెంచుకుంటే కనుక 8 months వరకు బాగానే ఉంటాయి. అయితే ఇక్కడ మనం అదొక పద్ధతి అండి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఉన్నవి కదా, వీటిని మనం రీపాట్ చేసి పెద్ద కంటైనర్లో పెట్టి రీపాట్ చేసి ప్రూనింగ్ చేసి చేస్తే కనుక మళ్ళీ కాప్ బాగా వస్తుంది. సో అలా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. సో సీడ్స్ వేసి అవి పెరిగి మళ్ళీ పూత వచ్చి అది టైం పడుతుంది కదా, సో దానికి బదులుగా ఇక్కడ నేను అలా చేశాను అన్నమాట. ఇవి 1 year అయింది కాబట్టి ఇప్పుడు ఈ కంటైనర్ సరిపోదు, దీన్ని తీసి 20-liter బకెట్లో పెట్టాను అన్నమాట. ఇప్పుడు చాలా బాగా వచ్చింది, సో చూపిస్తాను మీకు అది కూడాను, క్లియర్గా వీడియో కూడా చేస్తాను. సో ఇదిగోండి, ఇక్కడైతే మొత్తానికి వంకాయలన్నీ కోసేసాను. తర్వాత ఇక్కడ చిక్కుడుగా అండి, చెట్టు చిక్కుడు అంటారు కదా, సో అదనమాట. ఇక్కడ వీటిని కూడా ఇక్కడ కనిపిస్తున్న బుట్టలు లాస్ట్ ఇయర్ మామిడికాయలు తీసుకొచ్చిన బుట్టలు అన్నమాట. ఆ బుట్టల్లో నేను కవర్ పెట్టి అందులో మొక్కలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 2 బుట్టల్ని కూడా తీసేసి వీటి ప్లేస్లో గ్రో బ్యాగ్స్ పెట్టాను అన్నమాట. సో అదండి ఈరోజు హార్వెస్ట్ వీడియో. ఈ వారంలో నేను చేసిన హార్వెస్ట్లు ఏంటని మీ అందరికీ చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.